అనంతపురం జిల్లా హిందూపూర్ రూరల్ తోముకొండ పారిశ్రామిక వాడలో టెక్స్పో ఫ్యాక్టరీ మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గత మూడు రోజులుగా మహిళా కార్మికులు విధులకు గైహాజరై తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కనీస వేతనాలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, అలానే కోవిడ్ పెండింగ్ బిల్లులు, బోనస్ తదితర సమస్యలు పరిష్కరించాలని సిపిఐ ఆధ్వర్యంలో మహిళలు ఫ్యాక్టరీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం గాని, ప్రభుత్వ అధికారులు గాని మహిళా సమస్యలపై నిర్వహిస్తున్న ధర్నా గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మాత్రం ఫ్యాక్టరీ ముందు పహారా కాస్తున్నారు. మహిళా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం దిగి వచ్చే వరకు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. మహిళా కార్మికులచే వెట్టి చాకరీ చేయించుకుంటున్న ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకొచ్చి ప్రభుత్వ నిబంధనల మేరకు మహిళా కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని వెంటనే బోనస్ సౌకర్యాన్ని వెంటనే ఎండింగ్ వేతనాలు వెంటనే కార్మికుల ఐక్యత ఇక్కడ పరిష్కారం కావాలంటే ఏదో ఒక సమక్షంలో జరగాల. అందుకని మన కమిటీ మెంబర్ ఉన్నారు కాబట్టి కమిటీ మెంబర్లు పదాం అడిగి పోయి వాళ్ళు ఏం చెప్తారో ఇని దాన్ని బట్టి మనం చెప్తాం.